నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసి హుజూర్ నగర్ లో ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని బస్సులపై మెరుపు దాడులు నిర్వహించారు. ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పరిమితి మించి ప్రయాణికులు సరైన ధృవీకరణ పత్రాలు లేని 6 వాహనాలు సీజ్ చేసిన కోదాడ ఆర్టీఓ సుభాష్ కేసు నమోదు చేసుకున్నారు. అంటే నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పాఠశాల బస్సు, ముఖ్యంగా స్కూల్ బస్సు స్టార్ట్ అయ్యే ముందు గానీ, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల స్కూల్ పిల్లలు గాయాలయ్యాయని, కొన్ని మరణించిన వారి కేసును కూడా మనం చూసాం. ఆ టైంలో నామకే వాస్తే తనిఖీలు కాకుండా వీళ్ళు ఇప్పుడే చేస్తున్నా అంటే శుభ పరిణామమే, కానీ ఇంతటితో ఆపకుండా వీళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలి. లెక్కకు మించి చాలా స్కూల్స్ ఉన్నాయి, అది నిబంధనలకు విరుద్ధంగా నడిచే బస్సులు ఉన్నాయి, పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకునే బస్సులు ఉన్నాయి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని చిన్న చిన్న పిల్లల్ని అంటే మైనర్ క్యాండిడేట్స్ కూడా డ్రైవర్స్ గా పెట్టడం, అంటే స్కూల్ అది ఎంతవరకు భద్రత ఇస్తోంది ట్రాన్స్పోర్ట్ విషయంలో, కంటిన్యూ అవ్వాలి కూడా. కేసు నమోదు చేశాక కఠినమైన చర్యలు తీసుకోవడం, అసలు ఈ ఈ మెరుపు దాడులు ఎలా జరిగాయి చూద్దాం సార్. వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి వాహనాలని, పాఠశాల వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అదే భాగంగా ఒక ఆటో రిక్షాను కూడా సీజ్ చేశాము. ఇంకో విషయం ఏంటంటే, మరి యొక్క పాఠశాల యొక్క అదనంగా ఉన్నటువంటి 18 మంది ఉన్నటువంటి వాహనాన్ని కూడా, పాఠశాల వాహనాన్ని కూడా, ఎక్సెస్ విద్యార్థులు ఉన్నటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా తిరిగే వాహనాలన్నీ తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఇళ్ళవేళ వాటిపైన నిఘా ఉంటుంది, ప్రత్యేకంగా స్కూల్ బస్సులపైన నిఘా ప్రత్యేకంగా ఎవ్రీ ఎనీ టైం కూడా మేము సర్ప్రైజ్ రెడీ చేస్తాము. అందరు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి వాళ్ళు పర్మిట్ అండ్ ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పాఠశాలకు సంబంధించినటువంటి సీనియర్ డ్రైవర్లు అన్నీ అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యం ఈ నిబంధనలు పాటించాలి. లేనిచో పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా చాలా మటుకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మైనర్ పిల్లలు కూడా వాహనాలు నడుపుతున్నారు కాబట్టి, మైనర్ పిల్లలు కూడా వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు జైలు నిబంధనలు